ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించి దానికి సంబంధించిన వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నాం. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. దీన్ని మనం మండలం నుంచి డిస్ట్రిక్ట్ వరకు, స్టేట్ వరకు, నెక్స్ట్ టోటల్ ఇండియా వైడ్గా కూడా చేసుకోవచ్చు. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఐఎస్పీస్ ఉంటారు. 1 ఏ గ్రేడ్ ఐఎస్పి, బి గ్రేడ్ ఐఎస్పి, సి గ్రేడ్ ఐఎస్పి. ఏ గ్రేడ్ ఐఎస్పి అంటే ఇతనికి ఇండియా మొత్తంగా కనెక్షన్స్ ఇచ్చుకునేదానికి పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ బి గ్రేడ్ ఐఎస్పి. బి గ్రేడ్ ఐఎస్పి అనేది ఒక స్టేట్కి మాత్రమే, ఒక స్టేట్ లోపల ఉండే డిస్ట్రిక్ట్స్, మండలాలు ఎక్కడైనా అతను కనెక్షన్స్ ఇచ్చుకునేదానికి పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ సి గ్రేడ్ లైసెన్స్ అంటే ఒక డిస్ట్రిక్ట్ ఆర్ 2 or 3 districts, ఒక మండలంగా ఒక సర్కిల్ అంటారు, ఆ సర్కిల్ లోపల అతను ఇచ్చుకునేదానికి సి గ్రేడ్ లైసెన్స్కి పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టుకునే పెట్టుబడిని బట్టి మనం ఏ గ్రేడ్ దగ్గర నుంచి బి గ్రేడ్ ఆర్ సి గ్రేడ్ లైసెన్స్ వరకు మనం తీసుకోవచ్చు. డైరెక్ట్గా మనమే తీసుకోవడం ఇబ్బంది అయినప్పుడు మనమే చేస్తామంటే, ఆల్రెడీ బి గ్రేడ్ లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ఆన్లైన్, జైటెల్, నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఫ్రాంచైజ్గా తీసుకొని మనం రన్ చేసుకుంటే మనకు పెట్టుబడి, ఈ లైసెన్స్ ఫీజులు ఇవన్నీ తప్పుతాయి. యాక్చువల్గా ఒక ఏ గ్రేడ్ లైసెన్స్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిటే 5 crores వరకు కట్టాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్, వాళ్ళకి కావాల్సిన ఫార్మాలిటీస్, వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా 5 crores వరకు అవుతాయి. బి గ్రేడ్ లైసెన్స్ స్టేట్ లెవెల్లో తీసుకోవాలన్నప్పుడు 1 crore వరకు మనకు ఈ లైసెన్స్ ఫీజు, డిపాజిట్లు, కాస్ట్ డిపాజిట్స్ ఇవన్నీ అవుతాయి. సి గ్రేడ్ లైసెన్స్ కూడా మనం 5 లక్షల దాకా ఈ లైసెన్స్ ఫీజులకు వగేరా వాటికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు మనం లైసెన్స్ ఫీజు కోసం పెట్టకుండా ఆల్రెడీ లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు, బి గ్రేడ్ లైసెన్స్ హోల్డర్స్, సపోజ్ అపోలో ఆన్లైన్, జైటెల్ ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఫ్రాంచైజ్ తీసుకుని మనం రన్ చేసుకుంటే మనకు ఈ పెట్టుబడులు వ్యయాలు తగ్గుతాయి. టోటల్గా ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మనకు పెట్టుబడి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం చేసుకునే ఏరియాని బట్టి, మనం తీసుకునే కనెక్షన్స్, మనకు ఎంత దూరం ఉంటుంది, వీటిని బట్టి ఉంటుంది. ప్రజెంట్ నేను వైర్లెస్ ఎక్విప్మెంట్ ద్వారా ఐఎస్పీని రన్ చేస్తున్నాను. అదేవిధంగా రన్ చేయాలంటే ఒక మెయిన్ టవర్ కన్ఫామ్గా ఉండాలి. మనం ఆ మెయిన్ టవర్ నుంచి క్లయింట్స్ అంటే మనం ఎవరికైతే కనెక్షన్ ఇవ్వదలుచుకున్నామో వాళ్ళ దగ్గర ఒక చిన్న యాంటీనా లాంటిది బిగించి అక్కడ మన మెయిన్ టవర్ ద్వారా వాళ్లకు కనెక్టివిటీని ఇచ్చి మనం ఇస్తాం. ఈ పద్ధతిలో వైర్లతో ప్రాబ్లం ఉండదు. వైర్లు కట్ అవ్వడం కానీ మళ్ళా గవర్నమెంట్కి పోల్ ట్యాక్సులు కట్టడం ఇట్లాంటివన్నీ మనకి ఏమి ఉండవు. మన మెయిన్ టవర్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మిగతా క్లయింట్స్ అందరూ కూడా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కనెక్ట్ అవుతారు. కాకపోతే మనం ఒక్కొక్క టవర్ మీద ఒక 50 మెంబర్స్, మనం ఇచ్చే స్పీడ్ని బట్టి 50 to 100 మెంబర్స్ వరకు ఇవ్వగలుగుతాం కనెక్షన్స్. ఆ తర్వాత కావాలంటే ఇంకో టవర్ని అరేంజ్ చేసుకోవడమా, లేదా దాంట్లో ఇంకొక రిపీటర్స్ని అరేంజ్ చేసుకోవడమో చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏమేమి ఐటమ్స్ కావచ్చు? ఇప్పుడు మనం ఇచ్చే ఈ కనెక్షన్స్ కోసం మనకు కావాల్సిన ఐటమ్స్, నెక్స్ట్ 1 మెయిన్గా మైక్రోటెక్ సర్వర్ అనేది ఉంటుంది, అది సిసిఆర్ అంటారు. ఆ సిసిఆర్ 35,000 నుంచి 1 lakh rupees వరకు మనకు కావాల్సిన క్లయింట్స్ని బట్టి, వాటిని బట్టి మనం కాన్ఫిగరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మైక్రోటెక్ సిసిఆర్ని కాన్ఫిగర్ చేసి మనం ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తాం. దీంతోపాటు మనకు కావాల్సింది 1 క్యాషి సర్వర్, 2 రేడియస్ సర్వర్. క్యాషి సర్వర్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ మనం తీసుకునే బ్యాండ్ విడ్త్, అంటే మనం ముందుగా తీసుకునే బ్యాండ్ విడ్త్ నుంచి కస్టమర్స్కి డివైడ్ చేసి ఇస్తాం. ఆ బ్యాండ్ విడ్త్ మీద ఎక్కువ స్ట్రెంగ్త్ పడకుండా మనకేం చేస్తుందంటే ఎక్కువ లోడ్ పడకుండా ఈ క్యాషి సర్వర్ మనకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రేడియస్ సర్వర్. ఈ రేడియస్ సర్వర్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క కస్టమర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని, అతను ఎంత వాడుతున్నాడు, ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు లాగౌట్ అయ్యాడు, ఇటువంటి టోటల్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఎటువంటి సైట్స్ వాడాడు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లాంటి మొత్తం డీటెయిల్స్ ఆ రేడియస్ సర్వర్ అనేది మనకు ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకు కావాల్సింది గిగాబిట్ స్విచ్చెస్. ఈ స్విచ్ల ద్వారా మనం వీటన్నిటిని కలపడానికి కుదురుతుంది. నెక్స్ట్ మీడియా కన్వర్టర్స్. నెక్స్ట్ బీటీఎస్ అంటాం. బీటీఎస్ అంటే ఇప్పుడు ఎయిర్టెల్లో మన వోడాఫోన్ ఏదో ఒక ప్లేస్ నుంచి మనకు ఈ బ్యాండ్ విడ్త్ లైన్ని మన ఆఫీస్ వరకు కలుపుతారు. అక్కడి వరకు ఓఎఫ్సీలో కనెక్ట్ చేస్తారు. ఓఎఫ్సీ అంటే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్లో కలిపినప్పుడు మనకి ఇక్కడ మీడియా కన్వర్టర్స్ అవసరం అవుతాయి. ఆ మీడియా కన్వర్టర్స్ ఆ బీటీఎస్ దగ్గర నుంచి మన ఆఫీస్ వరకు మనం ఓఎఫ్సీ లైన్ అంటే వైర్ లైన్, ఓఎఫ్సీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి మనకు అయ్యే ఖర్చు ఆ బీటీఎస్
ఆ ఎయిర్టెల్ టవర్ దగ్గర నుంచి మన ఆఫీస్కి ఉండే దూరాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. అది 10,000 నుంచి మొదలెట్టి 100,000 రూపాయల వరకు కూడా అవ్వచ్చు. కిలోమీటర్కి 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ మన ఆఫీస్కి ఆ బీటీఎస్కి ఉండే దూరాన్ని బట్టి ఆ ఖర్చు మారుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే మనకు బీటీఎస్ నుంచి మన వరకు బ్యాండ్విడ్త్ వచ్చేసింది. ఆ బ్యాండ్విడ్త్ని మనం ఇక్కడ నుంచి కస్టమర్స్కి డివైడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మనం సపోజ్ ఒక 50 Mbps స్పీడ్ మనం తీసుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క కస్టమర్కి 10 Mbps లెక్కన ఒక 20 కస్టమర్స్కి ఇవ్వాలి. దాన్ని మనం వైర్ ద్వారా అయినా ఇవ్వచ్చు, వైర్లెస్ ద్వారా అయినా ఇవ్వచ్చు. వైర్ ద్వారా ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి ఒక్క చోటికి వైర్ లాగాలంటే చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది. మనం కంపెనీ పెట్టంగానే మనకు వరుసగా 1x1 కనెక్షన్స్ రావు. ఒక కనెక్షన్ 3 కిలోమీటర్స్ దూరంలో వస్తే ఒక కనెక్షన్ 1 కిలోమీటర్ దూరం, ఒకటి తూర్పు దిక్కులో వస్తే ఒకటి పడమర దిక్కులో, ఈ విధంగా వస్తూ ఉంటాయి. అంతంత దూరానికి మనం వైర్ లాగాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దానికోసమే మనం ఏం చేస్తామంటే వైర్లెస్ టెక్నాలజీని వాడతాం. ఈ వైర్లెస్ టెక్నాలజీలో మెయిన్ టవరు 5 GHz వాడతారు. 5 GHz మెయిన్ టవర్గా పెట్టుకొని అక్కడ నుంచి మనం ఎక్కడ క్లయింట్ కావాలన్నా అతనికి వితిన్ 3 కిలోమీటర్స్ రేంజ్లో వితిన్ 5 to 10 minutes కనెక్షన్ ఇచ్చేయవచ్చు. ప్లస్ ఎటువంటి వైర్ కట్లు అవ్వడం, డిస్కనెక్ట్లు అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉండవు. ఈ విధంగా వైర్లెస్ టెక్నాలజీ ద్వారా ఎట్లా వాడతారనేది గ్రాఫికల్గా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మొత్తంలో నేను చెప్పిన మైక్రోటెక్ సిసిఆర్ చెప్పాను కదా, ఇదే సర్వర్. ఇందులో 9 కోర్ ప్రాసెసర్తో ఉండే సిస్టమ్ అనుకోండి. మామూలుగా మనం 2 కోర్ సిస్టమే మనకు చాలా స్పీడ్గా ఉంటుంది, కానీ ఇది క్లోడ్ కోర్ రూటర్, 9 కోర్స్ అంటే 9 కోర్ ప్రాసెసర్ దీంట్లో ఉంటుంది. ఇది టోటల్ క్లయింట్స్ని మొత్తం ఇన్పుట్ తీసుకోవడం, అవుట్పుట్ ఇవ్వడం ఇట్లాంటి మొత్తం వరకు ఇదే చేస్తుంది. ఈ టోటల్లో హెవీ కాస్ట్గా ఉండేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఈ సిసిఆర్ తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చి ఈ సిసిఆర్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిసిఆర్ స్టార్టింగ్ రేటు 36,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 36,000 దాంట్లో మనం మ్యాక్సిమం 200 నుంచి 500 యూజర్స్ని హ్యాపీగా మనం ట్రాన్స్మిషన్ చేయొచ్చు. అదే మనకు 5,000 మంది 6,000 మంది కావాలన్నప్పుడు ఇదే సిసిఆర్లో హెవీ డివైజెస్ వస్తాయి. ఆ హెవీ డివైజెస్ యొక్క కాస్ట్ మీకు ఎట్లా లేదన్నా 100,000 రూపాయల నుంచి 1.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మనకుండే డిమాండ్ని బట్టి, మనకుండే కస్టమర్స్ని బట్టి మనం డివైజ్లు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ముందు మినిమం డివైజ్, ఇప్పుడు ఇది 36,000 రూపాయల డివైజ్. ఈ డివైజ్ని పెట్టుకొని ఆ తర్వాత మన కస్టమర్స్ పెరిగినప్పుడు ఇంకో డివైజ్ని యాడ్ చేసుకోవడమా, లేదా దీని బదులు హెవీ డివైజ్ని రీప్లేస్మెంట్ చేసుకోవడమా, మన అవసరాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుండే ఈ డివైజు మనకు బీటీఎస్ చెప్పాను కదా, ఎయిర్టెల్ టవర్ నుంచి కానీ అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే కనెక్షన్, ఇదే మెయిన్ కనెక్షన్. ఇక్కడ నుంచి మనకు కనెక్షను ఈ ఎల్లో వైర్ ఉంది కదా, ఈ రోటర్లోకి వెళ్ళి, ఈ సిసిఆర్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఈ అవుట్పుట్ డివైజుల ద్వారా కస్టమర్స్కి వెళ్తూ ఉంటుంది. ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది కనుక ఆగిందంటే, ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ చూస్తున్నారు కదా, ఇదే ఓఎఫ్సి మీడియా కన్వర్టర్. ఈ లైన్ మనకు ఎయిర్టెల్ బీటీఎస్ టవర్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అంటే మనకు వచ్చే మెయిన్ లైన్ ఇది. ఈ మెయిన్ లైన్ని మన ఎల్లో వైర్ ఉంది కదా, ఈ సిసిఆర్ రోటర్లో ఇచ్చి ఇక్కడ నుంచి ఇన్పుట్గా ఇది తీసుకొని మన కస్టమర్స్కి అవుట్పుట్కి ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇదే మనకు మెయిన్ లైన్ కాబట్టి ఇది ఆగకుండా, దీనికి ఎటువంటి ట్రబుల్ రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మంది. ఇది కనుక మెయిన్ లైన్ ఆగితే టోటల్ మొత్తం ఇంటర్నెట్ కస్టమర్స్కి చేరదు. ఇంకా ఈ బీటీఎస్ మెయిన్ టవర్ తర్వాత నుంచి మనకు నెక్స్ట్ కావాల్సినది నెక్స్ట్ రేడియస్ సర్వర్. ఈ రేడియస్ సర్వర్ అనేది ఇది ఒక హై ఎండ్ సిస్టమ్ సర్వర్. ఇప్పుడు ఇది హై కాన్ఫిగరేషన్లో ఉండే మల్టీ సర్వర్ డివైజ్. ఈ డివైజ్లో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని, రేడియస్ సర్వర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాను. ఆ రేడియస్ సర్వర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఈ అక్కడ నుంచి మనకి ఈ స్విచ్, ఈ రేడియస్ సర్వరు ఈ సర్వర్లోకి వెళ్ళి మనం పంపించే ప్రతి ఒక్క యూజర్కి ఎంత డేటా వెళ్తుంది, అతను లాగిన్ అయ్యాడా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ రేడియస్ సర్వర్లో స్టోర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్యాషీ సర్వర్. ఈ క్యాషీ సర్వర్లో ఏం చేస్తూ ఉంటుందంటే, మనం ఆల్రెడీ చూసిన వీడియోస్ని వాటిని అన్నింటినీ కూడా సేవ్ చేసి మళ్ళీ మనకు కావాల్సిన సమయంలో మనకు ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ మీద, మెయిన్ లైన్ మీద లోడ్ పడకుండా ఇక్కడ నుంచే ఇది సప్లై చేస్తుంటుంది. కాబట్టి మనకు చాలా వరకు లోడు తగ్గిపోతూ ఉంటుంది. మనం 50 Mbps ఒక 200 Mbps ఈక్వల్గా రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఏ నిమిషం కూడా ఆగకుండా కన్ఫామ్గా మనం యూపీఎస్ సిస్టమ్ని అరేంజ్ చేసుకోవాలి. ఈ యూపీఎస్ సిస్టము మనకు 4 డేస్ వచ్చేటట్టు
మనం అరేంజ్ చేసుకోవాలి. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో, తుఫానుల్లో, ఇట్లాంటి సమయంలో 5-6 రోజులు ఆగినా కూడా మనకు ప్రాబ్లం లేకుండా పవర్ని మనం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఏమేమి వస్తువులు కావాలో చూసాం. ఇప్పుడు మనం ఒక్కొక్క వస్తువు యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది, మనకి ఏ వస్తువులు అవసరం అవుతాయి. ఇప్పుడు దీంట్లో మెయిన్ మైక్రోటిక్ సిసిఆర్. ఈ మైక్రోటిక్ సిసిఆర్ యొక్క కాస్టు, మనకు అవసరమైన కస్టమర్స్, మనం ఎంతవరకు ఇవ్వగలం స్పీడు అనే దాన్ని బట్టి దీని యొక్క విలువ ఆధారంగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ 35,000. ఈ డివైస్తో మనం 500 నుంచి 1,000 మంది వరకు కస్టమర్స్కి కనెక్షన్స్ ఇవ్వగలం. ఇంకా ఆ పైన కస్టమర్స్కి కనెక్షన్ ఇవ్వాలన్నప్పుడు 85,000లో మీడియం డివైస్ ఉంటుంది, దాన్ని వాడవచ్చు. లేదు ఇంకా హెవీగా మనం 10,000 ఆ పైన కూడా కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉన్నప్పుడు 1.5 lakh హెవీ సిసిఆర్ ఉంటుంది, దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకా మీడియా కనెక్టర్, ఓఎఫ్సి లైన్ అనేది మనకు మెయిన్ టవర్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది. అది మనకు మన ఆఫీస్కి ఆ మెయిన్ టవర్కు ఉండే డిస్టెన్స్ని బట్టి మనకు ఖర్చు అవుతుంది. సపోజ్ మన ఆఫీస్ నుంచి బీటీఎస్ అంటే ఆ మెయిన్ టవర్ వరకు 4 కిలోమీటర్లు ఉందనుకుందాం. సపోజ్ మనకు 4,000 రూపాయలు వైర్కి, ఒక 10,000 రూపాయలు ఆ కన్వర్టర్స్కి, మొత్తం మీద 50,000 ఖర్చు అవుతుంది. సపోజ్ 1 కిలోమీటరే ఉంటే 10,000 + 10,000 = 20,000తో మనకు ఖర్చు జరిగిపోతుంది. అందువల్ల మనం ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ కూడా టవర్ దగ్గర నుంచి ఏదన్నా వైర్ కట్ అయినప్పుడు మనం ఇబ్బందులు పడకుండా, మెయిన్ లైన్ అదే కాబట్టి ఆ బీటీఎస్కి దగ్గరలోనే మనం ఆఫీస్ తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ప్లస్ ఇంకోటి ఆఫీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చూడాల్సింది, మనం వైర్లెస్ మీద కూడా పోతున్నాం కాబట్టి ఆఫీసు మనం పెట్టుకునే ఆఫీసు హైట్గా ఉంటే దానిపైన మనం టవర్ కానీ ఒక పైప్ కానీ అరేంజ్ చేసుకోవచ్చు. అదే ఆఫీస్ హైటు 3 ఫ్లోర్స్ లోపలే ఉంటే మనం టవర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. 3 lakh టవరు దగ్గర దగ్గర మళ్ళీ 1-2 lakh పెట్టి హైట్గా బిగించుకొని దాని మీదకి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చాలా ఇబ్బందులు అవుతాయి. అది లేకుండా మనం ఒక 4 ఫ్లోర్స్ బిల్డింగ్ని కనుక మనం ఆఫీస్ కింద ఉండేటట్టు మధ్యలో ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంటే దానిపైన ఒక 20 అడుగుల పోల్ని పెట్టి కూడా మనం ఈ టవర్ని సెట్ చేసేయచ్చు. ఖర్చు తక్కువ అవుతుంది, రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఏదైనా ట్రబుల్ వచ్చినా దించుకోవాలన్నా తిప్పుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. అదే 60-70 అడుగుల టవర్ బిగించినప్పుడు దాని మీద ఎక్కాలన్నా మంచి టెక్నీషియను, సేఫ్టీ గార్డ్స్ అన్నీ కూడా మనం వాడుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మీరు ఆఫీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆఫీస్ యొక్క స్పేసు 500 square feet ఉన్నా కూడా సరిపోతుంది. కాకపోతే మనం ఆ బీటీఎస్కి దగ్గరగా ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను తీసుకున్న ఆఫీస్కి నాకు బీటీఎస్కి 300 meters మాత్రమే ఉంటుంది. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఈ డిస్కనెక్షన్స్ లేకుండా వైర్లు కట్ అవ్వడం, లాంగ్లో ఉన్నప్పుడు మనకు కట్ అయినా కూడా మనం తొందరగా రెక్టిఫై చేసుకోలేకపోతాం. అందువల్ల మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది బీటీఎస్కి దగ్గరలో ఆఫీస్ తీసుకోవడం వంటి, వైర్లెస్లో ఇస్తున్నాం కాబట్టి వైర్లెస్ యొక్క టవర్ పెట్టుకోవడం కోసం హైట్ బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా వరకు ఖర్చు తగ్గించేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ యొక్క రేట్స్ చెప్పుకుంటూ పోతాను. మనం సిసిఆర్ 35,000 రూపాయలు, నేను పెట్టిన సిసిఆర్ 35,000 రూపాయలు. నెక్స్ట్ దాని తర్వాత ఈ లైన్ ఖర్చు 10,000 నుంచి 20,000 రూపాయల దాకా అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ క్యాషీ సర్వర్, అది 60,000 రూపాయలు అయింది, దాని సాఫ్ట్వేరు మొత్తం 60,000 రూపాయలు అయింది. నెక్స్ట్ ఈ రేడియస్ సర్వర్, ఈ రేడియస్ సర్వర్ వచ్చి నాకు 30,000 రూపాయల్లో రెడీ అయింది. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కంపెనీ వాళ్ళు ఇన్స్టాల్ చేసి మంత్లీ రెంటల్ బేసిస్గా తీసుకుంటూ ఉంటారు. నేను ఆ క్యాషీ సర్వర్కి ప్రతి నెల 4,700 రూపాయలు కడుతూ ఉంటాను. నెక్స్ట్ ఈ రేడియస్ సర్వర్కి ప్రతి నెల 2,000 రూపాయలు కడుతూ ఉంటాను. ఆ విధంగా సాఫ్ట్వేర్ అనేది రెంటల్ బేసిస్గా తీసుకుంటే మనకు పెట్టుబడి ఖర్చు తగ్గుతూ ఉంది. ఈ సిస్టమ్స్ మాత్రం, సర్వర్స్ మాత్రం మనం అరేంజ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇస్తారు. అది ఆ తర్వాత మనకు కావాల్సినవి నెక్స్ట్ బ్యాటరీ. ఇప్పుడు ఈ క్యాషీ సర్వర్ కాస్ట్ 60,000, దీని యొక్క కాస్ట్ 30,000, దాని తర్వాత బ్యాటరీ కాస్ట్ ఒక 60,000 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ వైర్లెస్ టవరు ఒక 1 lakh rupees దాకా ఖర్చు అవుతుంది. ఆ వైర్లెస్ టవర్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు మీద మీద ఉండే టవర్ని చూపిస్తాను. దాన్ని మనం బిల్డింగ్ హైట్ ఉన్నప్పుడు మనం సింగిల్ పైప్తోనే బిగించేసుకోవచ్చు. దీంట్లో బిగించేటప్పుడు మనకు మెయిన్ టవర్లో 2 రకాల టవర్స్ వస్తాయి. ఒకటి వచ్చి ఓమిని యాంటీనా. ఓమిని యాంటీనాను బిగించుకుంటే అది 360 degrees మనకు కనెక్టివిటీ ఇస్తుంది, అంటే రౌండ్గా ఎక్కడైనా కనెక్టివిటీ చేసుకోవచ్చు. ఇంకొకటి సెక్టర్ యాంటీనాస్ 120 degrees కనెక్షన్ ఇస్తాయి. ఈ సెక్టర్ యాంటీనాస్ మనకు సెల్ ఫోన్ టవర్ మీద ఉండే సెక్టర్స్ లాగా ఉంటాయి. ఆ సెక్టర్ యాంటీనా ఏం చేస్తుందో 120 degrees మాత్రం ఇస్తుంది. ఇట్లాంటి సెక్టర్ యాంటీనాస్ కనెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మనం 3 సెక్టర్ యాంటీనాస్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. 120, 120, 120, 360 degrees ఆ విధంగా 3 సెక్టర్ యాంటీనాలు బిగిస్తే
మనం మన ఆఫీస్కి చుట్టుపక్కల 3 కిలోమీటర్స్ అరౌండింగ్స్ మనం ఇవ్వచ్చు. ఈ సెక్టర్కి ఓమినికి తేడా ఏంటంటే ఓమిని వల్ల ఒక ఓమిని కనెక్షన్ మీద మనం 50 మందిని మాత్రం కనెక్ట్ చేయగలుగుతాం. అదే ఒక సెక్టర్ మీద 100 మంది, 3 సెక్టర్లు అంటే 300 మంది వరకు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎక్కువ మందిని కనెక్టివిటీ చేసుకోవాలన్నప్పుడు సెక్టర్కి వెళ్ళాలి, తక్కువ మందితో మనం ముందు రన్ చేయాలన్నప్పుడు ఓమిని యాంటీనాతో సరిపోతుంది. ఈ ఓమిని యాంటీనా యొక్క కాస్టు 30,000 రూపాయలు, దాని యొక్క 30,000 రూపాయలు యాంటీనా కాస్టు, ఒక 40,000 రూపాయలు దానికి రిపీటర్స్, అన్నీ ఒక 70,000 రూపాయల నుంచి 100,000 రూపాయల పైప్స్ వైర్లు ఇట్లాంటివన్నీ కూడా ఒక 1 లక్ష రూపీస్ ఓమిని అవుతుంది. అదేగా మన సెక్టర్కి వెళ్ళినప్పుడు దానికి డబుల్ ఖర్చు అవుతుంది. సెక్టర్ యాంటీనాస్, 3 సెక్టర్ యాంటీనాస్, దానికి మళ్ళీ పైపు కూడా గట్టిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు మనకు 2 లక్షల రూపాయల దాకా అది ఖర్చు అవుతుంది. టోటల్లీ మనం ఓమిని యాంటీనాతో వెళ్ళినప్పుడు మనకు ఆఫీస్ ఖర్చు 2.5 లాక్స్ నుంచి 3 లాక్స్ రూపీస్ మనకు ఇక్కడ ఇంటర్నల్ ఖర్చు ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనం ఇచ్చుకునే కనెక్షన్స్ని బట్టి మనకు ఖర్చు పడుతుంది. ఒక్కొక్క కస్టమర్కి 3,500 రూపాయల నుంచి 5,000 మధ్యలో ఉండే యాంటీనాస్ని, వాటి యొక్క డిస్టెన్స్ని బట్టి, వాటికి కావాల్సిన కెపాసిటీని బట్టి బిగించుకుంటూ వెళ్తాం. అంటే ప్రతి ఒక్క కస్టమర్కి మనం 3 నుంచి 5,000 రూపాయలు యాంటీనా కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మీకు మెయిన్ టవర్ చెప్పాను కదా, ఆ ఓమిని టవర్ నేను పైన బిగించున్నాను, దాన్ని ఒకసారి చూద్దాం. పదండి, అదే మన ఓమిని టవర్ 4-ఫ్లోర్ బిల్డింగ్ పైన 4-ఫ్లోర్ బిల్డింగ్ పైన 20 అడుగుల పైపు పైన బిగించుండేది ఓమిని టవర్.